गणानान्त्वा गणपतिकुं भवामहे कविङ्कवीनां मुह्मस्रवसर्वं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది, ఆ తర్వాత బుధుడు ధనుస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనుస్సులోకి ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది ఈ మాస ఫలాలు కార్యక్రమంలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అయితే ఏంటంటే ఏ విధంగా ఉండబోతుందంటే, రవి కుజులు చూస్తే మనకి ధనుస్సులోనే ఉన్నారు, అందువలన కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్యకారకుడైనటువంటి రవి ఉండడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు మనకు వద్దు. కాస్తంత మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కుజుడు కూడా మన దాంట్లో ఉండడం వలన. వాహన ప్రయాణాల్లో మీరు స్పీడ్గా నడిపిస్తే ఇంజరీలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆల్వేజ్ బీ కేర్ఫుల్, ఏబిసి ఆల్వేజ్ బీ కేర్ఫుల్ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఏదైనా సరే పెళ్లి సంబంధాల విషయంలో కానీ, ఏదైనా వ్యవహారాల్లో కానీ కాస్తంత మీరు ముందుండి తొందరపాటుగా మాట్లాడితే మనకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులైపోతాయి. అందువలన మీ పెద్దవాళ్ళని ఎవరినైనా ముందు పెట్టి మీరు వెనక ఉండి మాట్లాడించండి. అలా చేస్తే మీకు లాభం కలుగుతుంది, ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో నూతన వ్యవహారాలు అలాంటివన్నీ మొదలుపెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి మనం సలహాలు సూచనలు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాగా మనం లాభపడితేనే ఎదుటి వాళ్ళకి చెప్పాలి, లేకపోతే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి క్వశ్చన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు ముఖ్యంగానండి ఎవరితోటి చర్చించబోకండి. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళతోటి, స్నేహితులైనా ఎంత హితులైనా కూడా మనం కొన్ని చర్చించకుండా ఉండడమే, గుట్టుగా ఉండడమే చెప్పదగిన ప్రక్రియ. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఈ ధనుస్సు రాశి వారికి కొంచెం అంటే ఏమిటంటే ఈ కుజుడు ఉండడం వల్ల, ఈ రవి కూడా ఉండడం వల్ల లగ్నాత్తు కూడాని కాస్త స్పీడ్గా ఉంటారు. ఈ మాసం అంతా కూడా వీళ్ళు 15 కాస్త ఇంచుమించు ధనుస్సులోకి ఈ యొక్క రవి గారు మారే వరకు స్పీడ్గా 14వ తారీఖు వరకు మీరు స్పీడ్గానే ఉంటారండి. ఓయ్, ఆ విషయం నేను డోకాలేదు. అయితే ఏంటంటే కొన్ని కొన్ని ఆర్థిక విషయాల పట్ల గట్టిగా ఖర్చులు పెట్టేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎందువలన అంటే కనుక ఖర్చు పెట్టేస్తాం, తర్వాత మన దగ్గర డబ్బులు టైట్ అయిపోతాయి, టైట్ అయిపోతే చిరాకులు వచ్చేస్తాయి, మానసికంగా ప్రశాంతత ఉండదు, అదేవిధంగా శారీరకంగా కూడా మనకి ఈ టెన్షన్స్ తీసుకొని అనారోగ్యం పాలవుతాం. అందువల్ల వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్నా కూడా మీరు తగినటువంటి ఈ సలహాలు సూచనలు గమనించుకుని ముందుకు వెళ్ళడం అనేది మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు చేస్తుంటే కనుక వాళ్ళు కూడానండి కొంచెం నమ్మి
మోసం చేసేవాళ్ళు కూడా తగులుతూ ఉంటారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ పాలట పడకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. వాడు ఎవరినన్నా ఎక్కడికైనా పంపించాడా లేదా, ఆ యూనివర్సిటీ ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసుకునే మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వృత్తి వ్యాపారాలలో ఉన్నవాళ్ళు అంటే ఏమిటంటే సాగిపోతుంది, బాగానే సాగిపోతుంది, కానీ అద్భుత అని చెప్పడానికి లేదు, అందుకని బాగానే ఉంటుంది, సామాన్యంగా సాగుతూ ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఇంకా యథారాజా తథాప్రజ పై అధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనే డిస్కషన్కి వెళ్ళకండి. మీకు తెలిసినా కూడా నాకు తెలుసు అని చెప్పినా మీకు మీరు మా బలైపోతారు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాల్లో చాలా ఆచితూచి వాళ్ళు ప్లీడర్ గారు చెప్పినప్పటికీ కూడా ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకునే మీరు కేసుల్లో ముందుకు వెళ్ళండి, లేకపోతే కనుక ఇబ్బందులు పాలవుతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఏ విషయంలో అయినా సరేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అనారోగ్య చిన్నగా కనిపించినా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టమని శాస్త్రం ఉంది. అలాగ చిన్న అనారోగ్యానికైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చెకప్పులు చేయించుకొని మీరు మెడిసిన్స్ వాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ. ఆ ఏం పర్వాలేదు నాది ఉక్కు లాంటి శరీరం అలాంటి డైలాగులు కొట్టబాకండి. మీరు తప్పనిసరిగా వెళ్ళండి, మీరు హాస్పిటల్లో చూపించుకొని మంచి మందులు వాడండి. ఆ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేస్తే కనుక మనకే నష్టం. తర్వాత ఇంకొకటి విషయం ఏమిటంటే కనుక ఇంట బయటనండి టెన్షన్స్ విపరీతంగా ఉంటాయండి. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా కూడా టెన్షన్స్ అయితే గట్టిగానే ఉంటాయి. దానివలన మీరు అనారోగ్య పరిస్థితి వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికే టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, అనారోగ్యం పాలవుతారు. అందువలన ఆలోచనలు తగ్గించుకోండి. ఆలోచనలను అదుపులో చేసుకొని చక్కగా మీరు ప్రతిరోజు విడవకుండా మానకుండా ఆదిత్య హృదయాన్ని చదవండి ఫస్ట్. రెండవది ఏంటంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అంతేకాకుండా మూడవది ముఖ్యమైనది ఏమిటంటే కనుక మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండండి, కుదిరితే కనుక ఒక్క పొద్దు ఉండండి. లేదా పళ్ళు పాలు పలహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు, మంగళవారం నాడు మర్చిపోకుండా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కడైనా కళ్యాణం జరుగుతుంటే వెళ్ళి మీరు కూడా కళ్యాణంలో కూర్చోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం రోజు చదువుకోండి. వీటి వల్ల మీకు ఇంజరీలు జరగవు, యాక్సిడెంట్లు జరగవు, మీరు ఎవరి వలన మోసపోకుండా ఉండేటటువంటి ప్రక్రియ ఉంటుంది. మంగళవారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పంతలను చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు పూజలు జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్ల వాళ్ళు ఉన్నా కూడా, అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.